గండేపల్లి మండలం నీలాదిరావుపేటలో నిర్వహించే శుద్ధ క్వారీ యాజమాన్యాలు భద్రతలు పాటించాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు జుత్తుక నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. క్వారీ యాజమాన్యాలు శుద్ధ కోసం 150 అడుగుల లోతు రవిశుద్ధ తీసుకుని అలా వదిలేయడంతో ప్రమాదాలు జరిగే పరిస్థితులున్నాయని గండేపల్లి తహసీల్దార్కు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ, పంట పొలాల మధ్యలో ఉండే ఈ శుద్ధ క్వారీల వల్ల రైతులు పశువులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని గత 2 రోజుల క్రితం రెవెన్యూ ఇన్స్పెక్టర్కు ఫోన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పుడు తహసీల్దార్కు స్పందన వినతిపత్రం అందజేశామన్నారు. ఎవరికి ఎంత భూమికి అనుమతులు ఇచ్చామో రికార్డులు పరిశీలించి సర్వేయర్ ఆర్ఐ సంఘటనా స్థలానికి పంపిస్తానని తహసీల్దార్ చెప్పారన్నారు. పరిశీలించాక మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారని జుత్తుక నాగేశ్వరరావు తెలిపారు. నేను రిపబ్లికన్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ని. ఇటీవల కాలంలో 2 రోజుల క్రిందట గండేపల్లి మండలం నీలాదిరావుపేట గ్రామంలో ఉన్నటువంటి అక్రమ మైనింగ్ శుద్ధ మైనింగ్ మీద అయితే స్టేట్మెంట్ ఇచ్చి వారం రోజులు అవుతున్నా కానీ ఆ యొక్క యాజమాన్యం ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోకుండా నిమ్మకి నీరెత్తినట్టుగానే ఉన్నారు. అయితే ఈరోజు మన తహసీల్దార్ గారి కార్యాలయానికి వచ్చి మరి దానిపై నేను ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తిగా సర్వే చేసి ఎంతవరకు వాళ్ళు మైనింగ్ తీసుకున్నారు, ఎంతవరకు ఆ మైనింగ్ లేకుండా ఉన్నది, పర్మిషన్ లేదు అనే దాని మీద నేను ఎంఆర్ఓ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. దానిపై పూర్తి దర్యాప్తు జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ గారు మరి మాకు హామీ ఇవ్వడం జరిగింది. తీసుకోని పక్షంలో దీన్ని నేను కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి అది మైనింగ్ ఆపేంతవరకు కూడా నేను పోరాడతానని రిపబ్లికన్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.